హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను అప్పాలు అంటారు, మన ఆంధ్ర సైడ్ అయితే మురుకులు చక్రాలు అంటారు, తెలంగాణ సైడ్ అయితే అప్పాలు కానీ లేదా మురుకులు కానీ అని అంటూ ఉంటారు. ఫస్ట్ అయితే ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ముందైతే మా మమ్మీ రేషన్ బియ్యం ఉంటుంది కదా, దాన్ని చక్కగా బాగా క్లీన్ చేసిందనమాట. క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టింది, దాన్ని పిండి వేయించిందనమాట. బియ్యం పిండి వేయించేటప్పుడే 2 కేజీలకి గుప్పెడు మినపప్పు ఉంటుంది కదా, లేదా చిన్న చాయ్ గ్లాస్ అంతా మినపప్పు వేసుకుంటే మనకు మురుకులు అనేవి చక్కగా లోపల గుల్లగా వస్తాయన్నమాట. సో అలా వేసింది. తర్వాత కొంతమంది ఇందులో మినపప్పు బదులు శనగపప్పు కూడా వేసుకుంటారు. 1 కేజీ బియ్యం పిండికి అయితే 1/4 కిలో శనగపప్పు వేసుకోవాలి, అది ఇంకొక టేస్ట్ని అయితే ఇస్తుంది. ఫస్ట్ అయితే మా మమ్మీ పిండి మొత్తం తీసేసుకుంది, అందులో కొంచెం వాము వేసింది. అండ్ తర్వాత వామ్, ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది కదా, ఇలా అయినా అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది. సో వామ్ వేసింది. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసింది, సరిపోయినంత కారం వేసింది. మా మమ్మీ కారం ఏంటంటే నార్మల్ గొడ్డు కారం వేయదండి, మసాలా కారం అంటారు కదా, అదే వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి మసాలా కారం ఉంటుంది కదా, ఆ కారం యూజ్ చేసుకుంది. అదంతా కలిపేశాక అందులో కొంచెము ఆయిల్ని హీట్ చేసి వేసుకుంది. నూనె ఉంటుంది కదండి, కొంచెము ఆయిల్ హీట్ చేసి వేసుకొని మళ్ళీ దాన్ని కూడా మొత్తం కలిపేయాలి. అలా అంతా కలిపేశాక ఇంకొక సైడ్ గిన్నెలో వేడి వాటర్ పెట్టుకుందనమాట. అలా గరిటెతో కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెము అలా వేడివేడిగా మీద, అంటే మరీ అంత వేడి కాదు, కలిపే కొద్దీ ఆ పిండిలో ఆ హీట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా. సో మా మమ్మీ కలపలేకపోయింది, నేను వీడియో తీస్తూ కలపలేను కాబట్టి ఈ వీడియోనైతే ఇక్కడ కొంచెము రీల్ అయితే వీడియో అయితే స్కిప్ అయి ఉంటుంది. మొత్తం చక్కగా కలిపేసుకొని ముద్దల్లాగా చేసుకోవాలి. ఎలా అయితే శనగపిండిని మనము, సారీ, చపాతీ పిండిని ఎలా అయితే మనం ముద్దలుగా చేసుకుంటామో అలా చూసారా, అలా కొంచెం కొంచెంగా తీసేసి వేరే బేషన్లో ముద్దలుగా చేసేసి అయితే పెట్టుకున్నాను. మిగిలిన వాటర్ని అలా అంటే మనకు మురుకులంతా అయ్యే వరకు, ఒకవేళ ఆరిపోతే కొన్ని వాటర్తో అద్దుకుంటూ మళ్ళీ ఫిల్ చే మళ్ళీ ఈ పిండిని కలుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే మురుకుల గన్న అన్నమాట. ఇది చాలామందికి ఇళ్లలో ఉండే ఉంటుంది. మా మమ్మీ ఇది నియర్లీ 6 ఇయర్స్ నుంచి ఆర్ 7 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తూనే ఉంది. బాగా పనిచేస్తుంది, అసలు ఒత్తే పని లేకుండా మన ఫింగర్స్కి పెయిన్ లేకుండా ఉంటుందన్నమాట. సో మా మమ్మీ అదే యూజ్ చేస్తుంది. నీకు కూడా ఇప్పిస్తాను, తీసుకెళ్ళు చెన్నైకి కావాలనుకుంటే కొంచెం కొంచెము 1/4 కిలో లేదా 1 కిలో అంతా నువ్వు వండుకోవచ్చు అని చెప్పేసి అన్నది. అది నేను చూపిస్తున్నాను. దీని ప్రాసెస్ ఎలా యూజ్ చేయాలో, క్లియర్గా డబ్బా మీదనే ఉంటుందన్నమాట, ఆ ప్యాకింగ్ మీదనే ఉంటుంది. ఇక్కడైతే పెద్ద స్టవ్ పెట్టేశాను, లోపల వేడి ఎక్కువ అయిపోయింది కదా అని చెప్పేసి బయట స్టెప్స్ మీద అలా ఫిక్స్ చేశాను అన్నమాట స్టవ్. కొద్దిసేపటికే కాబట్టి సిలిండర్ ఎలా పెట్టుకోవచ్చు, డైలీ యూసేజ్కి మాత్రం అలా పెట్టకండి. సో మా మమ్మీ అలా చక్కగా లోపల ఫీల్ చేస్తూ వస్తుందన్నమాట. తర్వాత మా డాడీ కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట. సో అలా అందరం కలిసి చేసుకుంటాము. ఒక్కొక్కసారి తప్పకపోతే మా మమ్మీనే పాపం మొత్తం కలిపి మా మమ్మీనే వేసుకుంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను కదా కొంచెము ఊరికి, అంటే ఇక్కడ పాప ఉంటుంది కదండి, ఇక్కడ చెన్నైలో చెప్పాను కదా, నాకు కొంచెము పిండి మనకు శనగపిండి లాగా అనిపించదు, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. పుట్నాల పిండి లాగా, పుట్నాల పిండితో వేసినట్టులాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మురుకులు నాకు అంతగా నచ్చవు, ఊరి నుంచి తెచ్చుకుంటాను. ఇక్కడ అసలు కొనను కూడా, బయట ఫుడ్ కొంచెం తక్కువ, అసలు చాలా దొరకవు కూడా. మనకు దొరికినవి కూడా ఇక్కడ మనకు తినబుద్ధి కాదనమాట, మనకు ఆంధ్ర తెలంగాణ సైడ్లో ఉన్నంతగా అనిపించదు. సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళు, నువ్వు అక్కడ ఎలాగో లేవు, దొరకట్లేదు అంటున్నావు కదా అని చెప్పేసి మా మమ్మీ పాపము ఖర్జూరాలు, మురుకులు, చెక్కలు చేసింది. అరిసెలకి అయితే మా మమ్మీకి పాకం సరిగ్గా రాదండి, లేకపోతే అరిసెలు కూడా చేసేది. మా పిన్నికి అయితే అరిసెల పాకం బాగా వచ్చన్నమాట. ఇక్కడ మా మమ్మీ ఫిల్ చేసి పెడుతుంటే నేను దాంట్లో గన్నులో పెట్టి వేసేస్తున్నాను అనమాట. మా డాడీ కూడా హెల్ప్ చేస్తారు. డాడీ మా మమ్మీకి వీలైనంత వరకు కిచెన్లో హెల్ప్ చేస్తారు. మా డాడీ చేసిన చికెన్ బిర్యానీ నాకు చాలా ఇష్టము, ఇలా మీ డాడీ కూడా హెల్ప్